IVS, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న నిరుత్సాహక సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇవాళ 11,727 అంటే ఓపెనింగ్ లో మనకి 11,675 దగ్గర ఓపెన్ అయింది. బట్ ఓపెన్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా మనం పెరగడం చూసాం. అంటే ఆల్మోస్ట్ మనకి 50 పాయింట్స్ దాకా 52 పాయింట్స్ దాకా పెరిగింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ర్యాలీ కూడా. బట్ అదే స్థాయిలో అక్కడి నుంచి మళ్ళీ షార్ప్ ఫాల్ మనం చూసాం. 11,727 నుంచి 11,640 దాకా పడింది. బట్ మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా ఒక రికవరీ ఆల్మోస్ట్ మనకి 11-12 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. యాజ్ ఆఫ్ నౌ అయితే 11,650 పీక్ నుంచి మనం చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా 80 పాయింట్స్ దగ్గర డిప్ అయితే మన మార్కెట్స్ లో ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ బాగా వీక్ గా ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా పెద్దగా యాక్టివిటీ అయితే లేదు మనకి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా ఇవాళ మేజర్ గా మార్కెట్స్ లో కొద్ది గొప్ప యాక్టివ్ గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్న సెక్టర్ ఏదైనా ఉందంటే అది ఫార్మా సెక్టర్. లైక్ లుపిన్ 4% దాకా పెరిగింది, అరవిందో ఫార్మా, క్యాడిలా, డాక్టర్ రెడ్డిస్, పెరమల్ లాంటి స్టాక్స్ అని కూడా 3-4% దాకా పెరిగాయి. అదే ఎంఎన్సీ స్పేస్ లో మనకి అబాట్ ఒక 4% దాకా పెరిగింది, నెస్లే ఒక 2% దాకా పెరిగింది, ఫైజర్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ బాగా పాజిటివ్ యాక్టివిటీ మనకుంది. అండ్ ఇక మార్నింగ్ కూడా మనం అనుకున్నట్టు ఎస్ బ్యాంక్ లో ఒక 6% దాకా డిప్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫండ్ హౌసెస్, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రాణా కపూర్ కొనసాగింపు మీద కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో ఈ స్టాక్ లో ఒక 6% దాకా వీక్నెస్ వచ్చింది. యునైటెడ్ స్పిరిట్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా కాలం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మళ్ళీ ఇవాళ ఒక 3% దాకా డ్రాప్ డౌన్ మనం చూసాం. అది కూడా రీజన్ ఇండెక్స్ కొద్దిగా తగ్గడానికి. అండ్ యూనియన్ బ్యాంక్, టాటా కమ్యూనికేషన్స్, ఓరియంటల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 3-5% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ గ్రోత్ ఆఫీసర్. ఒక్కవైపు ఏమో రూపీ క్రమంగా వీక్ అవుతుంది, 71 రూపీస్ దగ్గరికి వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైమ్ మార్కెట్స్ లో మాత్రం అనుకున్నంత వీక్నెస్ అయితే లేదు. అంటే వెన్ కంపేర్డ్ విత్ యూరోపియన్ మార్కెట్స్, వెన్ కంపేర్డ్ విత్ ఏషియన్ మార్కెట్స్, బట్ సమ్హౌ చాలా స్ట్రాంగ్ హోల్డ్ లో గ్రిప్ లో పాజిటివ్ గ్రిప్ లో మార్కెట్స్ ఉన్నట్టున్నాయి. సో ఈ గ్రిప్ ఇంకా ఎంతకాలం పాటు కొనసాగుతుంది, ఏ కీ లెవెల్ మనం చూసుకోవచ్చు బారోమీటర్ గా, ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ ఆర్ బ్రీచ్ అవుతే డౌన్ ఫాల్ కంటిన్యూ అవ్వచ్చు అనుకోవడానికి? యా, బేసికల్ ఐ థింక్ రూపీ పెరగటం వల్ల మనకి కొన్ని సెక్టర్స్ కి బెనిఫిట్ కూడా ఉందండి. ఓకే, యాజ్ ఏ కంట్రీ ప్రాబ్లమ్ మనకి ఫిజికల్ డెఫిషియట్ ఇవన్నీ తక్కువ ఉంటాయి కానీ, బట్ వేరే విధంగా మనం చూస్తే కనుక ఐటీ సెక్టర్ కి అండ్ ఫార్మా సెక్టర్స్ కి రూపీ పడతాం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అదే ర్యాలీ మనం ఈ రోజు చూస్తున్నాం. ఎక్సెప్ట్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా మనం పక్కన పెడితే నిఫ్టీ వుడ్ హావ్ బీన్ ఆల్మోస్ట్ అబౌట్ 60-70 పాయింట్స్ డౌన్. సో ఇప్పుడు -25 ఉందో, నిన్నటి లో కిందనే మనం ట్రేడ్ అయ్యే వాళ్ళం, విచ్ ఇస్ 11,640. సో అగైన్ ప్రాబ్లీ మనకి ఏ లెవెల్ కింద బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్ ఆఫ్ వస్తుంది అంటే దట్ షుడ్ బి 20-డే మూవింగ్ యావరేజ్ నా ఉద్దేశంలో. సో ఈ స్టేజ్ లో 11,505 ఉంది 20-డే మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 148-150 పాయింట్స్ పడితే గనక దాని కింద అట్లీస్ట్ 2-3 డేస్ క్లోజ్ అవుతే దెన్ ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో మనం 11,350-370 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ ఉన్నంత కాలం బై ఆన్ డిప్స్ గానే మనం చెప్పుకుంటాం. ఫస్ట్ సపోర్ట్ పాయింట్ అనేది మనకి 11,595 దగ్గర ఉంది. సో 11,595, 11,546 రెండు కూడా డెఫినెట్లీ ఐ థింక్ మంచి ఎంట్రీ పాయింట్స్ గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఐ డోంట్ థింక్ 11,505 కింద క్లోజ్ అయితే తప్ప వరి అవ్వాల్సిన ఇదైతే మనకేం కనపడలేదు. అండ్ ఎస్పెషలీ మనకి స్ట్రాంగ్ చార్ట్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి, అది కూడా గుడ్ సైన్ యాక్చువల్లీ. సో మనం ఇంతకుముందు అనుకున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కోటక్, లీవర్ ఇవన్నీ కూడా రియాక్ట్ అయినప్పుడు వాటిలో బై అని, అదేవిధంగా ఇప్పుడు రిలయన్స్ కూడా రియాక్ట్ అవుతుంది. సో దట్ షుడ్ బి ఎ గుడ్ బై పాయింట్ అని నా ఉద్దేశం. ఆల్రెడీ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర రావటం చూసాం, విచ్ ఇస్ 1230, అంటే అబౌట్ 10 పాయింట్స్ అవే ఫ్రమ్ 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో బిట్వీన్ 1220 అండ్ 1165 ఐ థింక్ రిలయన్స్ వుడ్ కాల్ ఫర్ ఎ బై డెఫినెట్ గా. సో నెక్స్ట్ మేబీ లెగ్ ఆఫ్ ర్యాలీలో రిలయన్స్ మళ్ళా ప్రీవియస్ వింగ్ హై ఏదైతే ఉందో 1330, సో అది కూడా క్రాస్ అయ్యి అరౌండ్ 1450-1500 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్, అంటే 6 మంత్స్ to 9 మంత్స్ మేబీ 1 ఇయర్ టైంలో అప్ సైడ్ పొటెన్షియల్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ గా మనం నిఫ్టీ స్టిల్ వి రికమెండ్ 11,458 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కొద్ది అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే ఐ థింక్ హోవర్ అవుతుంది. సో 27,946 మన 20-డే మూవింగ్ యావరేజ్, ఈ రోజు లో ఇస్ అబౌట్ ఆల్మోస్ట్ అదే పాయింట్ 27,940.
సో స్వింగ్ లో ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 27,739 అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా బై గానే మనం చెప్తాం. అండ్ ఈ రోజు ప్రిడామినెంట్లీ ఐ థింక్ ఎస్ బ్యాంక్ వల్ల బ్యాంక్ నిఫ్టీలో కొద్ది వీక్నెస్ కనపడుతుంది. దాని వెనకాల కొద్దిగా ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ కొద్దిగా డౌన్ లో రియాక్ట్ అవటం చూస్తాం. సో రెండో ఇండస్ట్రీస్ కూడా బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్ లో మనం చెప్పుకోవచ్చు. బట్ స్ట్రిక్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, మేబీ ఇన్ కేస్ 20-డే మూవింగ్ యావరేజ్ బ్రీచ్ అవుతాయి. సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు ఇప్పుడు? అండ్ ఎస్ బ్యాంక్ ఒకటి బాగా పడింది ఇవాళ 6% దాకా. బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఉంది అండ్ రిలయన్స్ ఎస్పెషల్లీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక 3% దాకా డిప్ చూస్తున్నాం. అవునండి, అంటే ఈ రోజు ప్రధానంగా కొన్ని స్టాక్స్ మార్కెట్ ని డ్రాగ్ చేస్తున్నాయి, అందులో ప్రధానంగా రిలయన్స్ అని చెప్పొచ్చు. తర్వాత బ్యాంక్స్ మనకి ఎస్ బ్యాంక్ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎస్ బ్యాంక్ ఒకటి, మిగతావన్నీ పక్కన పెడితే ఈ రెండు స్టాక్స్ బాగా ఎక్కువ నిఫ్టీని డ్రాగ్ చేయడంలో మనకి ఉన్నాయి. మిగతా స్టాక్స్ లో మాత్రం అంత పెద్ద ఎత్తున సెల్లింగ్ అయితే కనపడలేదు. అట్ ద సేమ్ టైం నిఫ్టీ పరంగా మనం చూసాము లాస్ట్ సిరీస్ చాలా బాగా మనకి రిటర్న్ ఇవ్వడం చూసాము. అయితే ఈ సిరీస్ లో నేను అనుకోవడం నిఫ్టీ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది, సేమ్ లాస్ట్ సిరీస్ లో ఏవైతే గెయిన్స్ ఉన్నాయో అటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం మంచిది. ఇప్పుడున్న ఆ లెవెల్స్ లో కొంచెం నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. హయ్యర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. దీనికి తోడు రిలయన్స్ వీక్ అవడము, అంటే రిలయన్స్ లేకపోతే వేరే ఒకటి రెండు మంచి వెయిటేజ్ ఉన్న కంపెనీస్ నిఫ్టీలో వీక్ అవడం అనేది కొంచెం మార్కెట్స్ కి నెగిటివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫార్మా అనేది ఒక సెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం అనేది నిఫ్టీకి సపోర్ట్. ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా నిఫ్టీలో చాలా ఉన్నాయి కాబట్టి అటు ఐటీ కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్ గా చూడాలంటే మాత్రం మార్కెట్స్ కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు కాబట్టి ఇక్కడ ఇమీడియట్ గా అయితే నేను అనుకోవడం ఎఫ్ఎండ్ఓలో బయింగ్ వెళ్లాల్సిన వాళ్ళు ఇప్పుడే వెళ్ళవద్దని చెప్తాను, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను రిపీటెడ్ చెప్తున్నాను ఫార్మా స్టాక్స్ వైపు వెళ్ళమంటాను. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది కూడా మనకి ఫ్రెష్ డౌన్ ట్రెండ్ లోకి ఇప్పుడే వచ్చింది. లాస్ట్ 3 డేస్ లో ఇది అంటే 13.20 నుంచి 12.40 లెవెల్స్ ఇప్పుడు 12.40 ఉంది. ఇంకా అరౌండ్ 12.20 ఆ లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం, అంటే ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ కూడా ఇంకా పడవచ్చు. 12.20 ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే కొంచెం ఆగొచ్చు ఆ లెవెల్ లో, లేదని లేని పరిస్థితిలో వన్స్ 12.20 కూడా బ్రేక్ అయితే పడితే వీక్ కూడా కావడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ లో కొంచెం లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమంటాను. కొంచెం 1 or 2 డేస్ మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది మార్కెట్ ఈ లెవెల్ ఆగుతుందా లేకపోతే ఈ లెవెల్ కూడా కట్ అవుతుందో చూడాలి. వన్స్ 11,640 ఆ లెవెల్ కూడా కట్ అయితే మరింత వీక్ అవడానికి అవకాశం ఉందండి నిఫ్టీకి. ఓకే ఫైన్. ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ మధుసూదన్. ఎన్బిసిసి విషయానికి వస్తే ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోవచ్చు అండి. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ బెట్టింగ్ బాగానే ఉంటుంది. పిఎస్యు స్టాక్ మనం రీసెంట్ గా పిఎస్యు స్టాక్స్ అన్నింటిలో కూడా విపరీతమైన సెల్లింగ్ చూసాము, దాంట్లో భాగంగా ఇందులో కూడా మనకి సెల్లింగ్ కనపడింది. అయితే ఒకటి నెక్స్ట్ 1 ఇయర్ లో మనకి ఈవెన్ అందరు తెలిసింది ఎలక్షన్స్ ఉన్నాయి, అటు స్టేట్ సెంట్రల్ ఉన్నాయి కాబట్టి దాని ప్రభావం ఈ పిఎస్యు కంపెనీస్ మీద ఎంతో కొంత ఉంటుందండి. ఈవెన్ ఓవరాల్ మార్కెట్ మీద ఉంటుంది, దానికి తోడు ఈ పిఎస్యు స్టాక్స్ మీద ఉంటుంది. అదర్వైజ్ ఫండమెంటల్ గా బాగుంది, ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, తర్వాత డెట్ కూడా ఏం లేదండి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ టర్మ్ కోసం మీరు కొనుక్కోవచ్చు. అంటే ఈ లెవెల్ అని కాదు, కొంచెం కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా మీరు కొనుక్కోమని చెప్తాను. ఓకే జాన్వి మరొక ఆర్డర్ ఉన్నారు, అడగండి జాన్వి గారు. సార్ ఎస్ బ్యాంక్ 350 లో తీసుకున్నాం సార్. ఓకే అది 50 తీసుకోవచ్చు సార్? బ్యాంక్ 315 లో తీసుకున్నారు. యా 350 లో కొన్నారండి, ప్రాబ్లీ 350 అనుకుంటే ఐ థింక్ ఆల్రెడీ 339 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో యావరేజ్ ఇమీడియట్లీ వద్దండి, ఎందుకంటే ఎనీ టైమ్ ఇలాంటి న్యూస్ ఆర్ ఈవెంట్స్ వచ్చినప్పుడు పడినాక కొద్ది సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రాబ్లీ 327 నుంచి 314 మధ్యలో దీనికి సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో లాస్ట్ టైం కూడా అరౌండ్ 285 వచ్చి రివర్స్ అవటం చేసాం స్టాక్. సో నా ఉద్దేశంలో 327 నుంచి 314 మధ్యలో ఒక ఆ రేంజ్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోండి. బట్ అగైన్ మీకు అట్లీస్ట్ 6 మంత్స్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్ ని మీరు తీసుకోమని చెప్తాను. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. పాండురంగారావు అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా అని. ఎస్ బ్యాంక్ ఇవాళ ఒక 6% దాకా డిప్ వచ్చింది, బట్ సమ్హౌ ఇంకా పెయిన్ ఏమైనా ఉందా ఎస్ బ్యాంక్ లో?
ఐ థింక్ లాస్ట్ టైం స్వింగ్ లో మనం చూస్తే కనుక అరౌండ్ 390-400 నుంచి 285 దాకా రావటం చూసామండి. మేబీ అది రిపీట్ అవుతే కనుక డబల్ బాటమ్ ఫార్మేషన్ అంటారు అరౌండ్ 285 దగ్గర. సో ఎస్ బ్యాంక్ నా ఉద్దేశంలో మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచే యూ కెన్ స్టార్ట్. 340 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో బిట్వీన్ 340 and 285 ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఐ థింక్ యూ కెన్ అక్యుములేట్. నల్గొండ నుంచి నరేష్ మరకాలు. అడగండి నరేష్ గారు. రాజేంద్ర గారు అడుగుదాం అనుకుంటాము. ఫ్యూచర్స్ లో బై చేసాం 342 లో. ఓకే, అది ఇప్పుడు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. అదే విధంగా రిలయన్స్ కూడా బై చేద్దాం అనుకుంటాం ఫ్యూచర్స్ లో. ఏ లెవెల్ లో బై చేస్తారు? చాలా ఇంట్రెస్ట్ ఎస్ బ్యాంక్ మీద ఉన్నట్టుంది. ఎందుకంటే మార్నింగ్ కూడా ఆయన చాలా కాల్స్ వచ్చాయి ఎస్ బ్యాంక్ కి సంబంధించి. మార్నింగ్ కూడా వాన్ చేసాం బట్ సంభవ్ చాలా మంది ఇరుక్కున్నట్టున్నారు. యా, రిలయన్స్ మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5 డేస్ కన్నా ఎక్కువ ఐ థింక్ రియాక్ట్ అవ్వకపోవడం చూసాం మనం. సో నా ఉద్దేశంలో మీరు ఫ్యూచర్స్ అయినా కూడా యూ షుడ్ చూస్ 2 ప్రైస్ పాయింట్స్ అండి. సో 1239 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 1220 డే మూవింగ్ యావరేజ్ అక్కడ ఒక ఫస్ట్ సపోర్ట్ డెఫినెట్లీ రిలయన్స్ ఉంది. ఇన్ కేసు అది కట్ అయింది అంటే కనుక 1184 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ అప్ టు 1184 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. బట్ అగైన్ మీరు ఎఫ్ అండ్ ఓ ట్రేడర్ కాబట్టి ఐ థింక్ మీరు యూ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్. సో ఈ స్టేజ్ లో 1169 కింద యూ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్. ఇన్ కేసు పుల్ బ్యాక్ వస్తే కనుక ఇట్ క్యాన్ పుల్ బ్యాక్ అప్ టు 1290. అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి. ఎస్ బ్యాంక్ ఈ రోజే మనం 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో 343 ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్. ఇన్ కేసు ఈ రోజు క్లోజింగ్ కనుక బిలో 343 అయింది అంటే కనుక ఆల్ ఛాన్సెస్ ఆఫ్ 327 దాకా ఐ థింక్ వచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మీరు 342 లో కొన్నారు, క్లోజ్ బిలో 327 మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను ఎస్ బ్యాంక్ లో. ఇన్ కేసు మళ్ళీ దీనిలో పుల్ బ్యాక్ వస్తే కనుక ఈ రోజు గ్యాప్ అయితే ఏదైతే క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఐ థింక్ నా ఉద్దేశంలో 358 నుంచి అరౌండ్ 336 వరకు ఐ థింక్ దట్స్ అ గ్యాప్, సారీ 348 and 346 గ్యాప్ ఉంది. మేబీ అక్కడికి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. సార్ నా పేరు అనీత్ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మాది ఐసిఐసిఐ బ్యాంకు 2 ఇయర్స్ క్రితం 346 లో తీసుకున్నాను సార్. అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఇంకా హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా నా రేట్ దగ్గర? అదొకటి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సార్, 320 లో తీసుకున్నాను సార్. ఓకే, ఐసిఐసిఐ 346 అంటే 246 అనుకుంటాను. ఓకే అండి, మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మధ్య కాలపు హైలో ఉందండి, కాబట్టి ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. 2 ఇయర్స్ క్రితం మీరు తీసుకున్నారు, ఇప్పుడు ఒక మంచి ప్రాఫిట్ లోకి వచ్చారు, కాబట్టి మీరు మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ లెవెల్ లో కొంత ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ చాలా రీసెంట్ గా చాలా బాగా పెరిగిన స్టాక్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. కొంచెం స్మార్ట్ మనీ అంతా కూడా ఇందులోకి రావడం చూస్తున్నాము. అంటే అటు ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ తర్వాత కోటక్ బ్యాంక్ వీక్ అయినాయి, ఇది మాత్రం పెరిగింది. ఈ లెవెల్ కొంచెం ఆగొచ్చండి, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకొక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి ఇది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొని ఉంటే మాత్రం నా ఉద్దేశం ప్రకారం దీన్ని ఎక్కువ కాలం మీరు హోల్డ్ చేయకండి. ఇదేంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాల్సిన స్టాక్, ప్రస్తుతానికి మాత్రం మీరు హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని నేను సజెస్ట్ చేయనండి. హైదరాబాద్ నుంచి రాజు మరొక కాల్. హలో, సాయి గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఇది జిఎన్ఎఫ్సి అర్విన్ కొచ్చిన్ షిప్ యార్డ్, ఈ మూడు లాంగ్ టర్మ్ తీసుకున్నాను అనుకున్నాం సార్. ఎప్పుడే ఎంటర్ అవ్వచ్చు, ఎట్లా ఉంటాయి? రాజేంద్ర గారు చెప్పండి సార్. జిఎన్ఎఫ్సి కొచ్చిన్ షిప్ యార్డ్ ఇంకో స్టాక్ ఏదైనా? అరవింద్. ఓకేనండి, ఫైన్. ఈ మూడు మీరు చూస్ చేసుకున్న మూడు స్టాక్స్ లో కూడా బేరిష్ మోడ్ లో ఉన్నాయండి. ఐ డోంట్ థింక్ ప్రాబ్లీ ఇఫ్ యు ఆర్ ఏ యూనో కౌంటర్ ట్రెండ్ ప్లేయర్ ఇలాంటివి చూస్ చేయాలి తప్ప ఐ థింక్ డెఫినెట్లీ ఇట్లాంటివి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ లాంగ్ పొజిషన్స్ కి నేను సజెస్ట్ చేయను డెఫినెట్ గా. కొచ్చిన్ షిప్ యార్డ్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 600 రూపీస్ లో లిస్ట్ అయిన స్టాక్ 422 దాకా రావటం చూసాం అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతాం చూస్తాం. సో ఇక్కడ నుంచి పెరగవా డెఫినెట్లీ పెరుగుతాయండి, పెరగలవని కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు బి విత్ ద ట్రెండ్. సో ట్రెండ్ డౌన్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ కొనాలి అంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ టు డూ, ఎందుకంటే డౌన్ ట్రెండ్ లో మనం బై చేయకూడదు. బట్ మీకు 3 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ప్రాబ్లీ జిఎన్ఎఫ్సి యూ కెన్ అటెంప్ట్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ మనకి ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ మనం ప్యాటర్న్ లో చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 365 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది, 391 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 30 రూపీస్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి మీరు డెఫినెట్లీ 365 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక 340 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి.
అండ్ 445 నుంచి అరౌండ్ 600 మధ్య 500 మధ్యలో దీనికి కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ మీరు సెల్ చేసే ప్రయత్నం కూడా చేయమని చెప్తాను. అరవింద్, అఫ్ కోర్స్ ఎఫ్ఎండ్ఓలో ఉన్న స్టాక్ అండి, దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్. సో ఈ స్టాక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నా ఉద్దేశంలో 384 నుంచి 422. సో మీకు 6 మంత్స్ బియ్యం ఉంది అంటే కనుక కరెంట్ మార్కెట్ ప్రైస్ 396 ఉంది. 396 నుంచి 377 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూములేట్ చేయండి. మేబీ 6 మంత్స్ టు 9 మంత్స్ లో 450 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే దీనిలో ఉంది. నాగేశ్వరరావు అన్న మెయిల్ నుంచి వచ్చింది, వివిఎస్ శర్మ పంపించారు, టిల్ 320 షేర్స్ 517 రూపీస్ లో ఉన్నాయట, హోల్డ్ చేసుకోవచ్చా టిల్? 570 లో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో యూ క్యాన్ హోల్డ్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ 345 దాకా పడిపోవడం చూసాం మనం. అండ్ 271 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, ఐ థింక్ 282 లాస్ట్ మంత్ లో కూడా అది. సో 545 లో మీరు కొన్నారు, కొద్దిగా ప్రెటీ ఎక్స్పెన్సివ్ లో అంటే హై ప్రైస్ లో మీరు తీసుకున్నారు. సో ఇలాంటి స్టాక్ ఐ థింక్ యూ షుడ్ చూస్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా నా ఉద్దేశంలో. ఇన్ కేస్ మళ్ళా 280 ఆర్ 270 రివిజిట్ చేస్తే కనుక మీరు అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. మేబీ 1 ఇయర్ 1.5 ఇయర్ లో ప్రాబ్లీ అగైన్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ మరొకరు. హలో విజయ్. నమస్కారం, చెప్పండి. ఓకే, గ్లోబల్ స్పిరిట్స్ 138 లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, సింపుల్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే బాగా పెరుగుతుంది, ఇప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, ఫ్రెష్ గా మళ్ళీ గ్లోబల్ స్పిరిట్స్ లో ఎంటర్ అవ్వాలా వద్దా? గ్లోబల్ స్పిరిట్స్ మీకు ఈ స్టాక్ మీరు అన్నట్టుగా ఇది బాగా పెరుగుతున్న స్టాక్ అండి. ఈ మధ్య కాలంలో వన్ సైడ్ గా పెరిగిన స్టాక్, మధ్యలో కొంచెం కరెక్షన్ వచ్చింది, తర్వాత ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ అయింది. ఓవరాల్ గా స్టాక్ పరంగా రాన రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయండి, కాబట్టి మీరు డిప్ లో మీరు బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అయితే ఇమీడియట్ గా మాత్రం కొంచెం ఆగండి, ఎందుకంటే మార్కెట్స్ మనం చూసాము బాగా ఓవర్ బాట్లు ఉన్నాయి, కాబట్టి కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్లో. సో అదే కానీ జరిగితే దీంట్లో కూడా కొంత కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది, చిన్న కరెక్షన్స్ లో దీన్ని మీరు ఎంటర్ కమని చెప్తాను. ఇప్పుడు ఈ 180 ఆ లెవెల్లో కొంచెం రియాక్షన్ స్టార్ట్ అయితే, అంటే అక్కడ నుంచి రివర్స్ కావడం స్టార్ట్ అయితే ఈ స్టాక్ కొంచెం 160 ఆ లెవెల్స్ దాకా రావచ్చు, అక్కడ కొంచెం సపోర్ట్ ఉంది. తర్వాత మొన్న రిజల్ట్ పరంగా జూన్ రిజల్ట్ బాగానే ఉన్నాయండి, మరి ముఖ్యంగా మార్జిన్స్ పెరిగాయి, మార్జిన్స్ మాత్రం బాగా పెరిగాయి, రెవెన్యూస్ మాత్రం మామూలుగానే వచ్చి మార్జిన్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఏంటంటే ఎవరీ డిప్ లో కూడా దీన్ని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. హైదరాబాద్ నుంచి ప్రసాద్ మరొకరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. శేషు గారి చెప్పండి సార్. ఇది 2019 లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ వస్తుంది సార్. ఇది నాది 3 లాక్స్ వరకు గోల్డ్ ఇది ఉంది సార్, పొజిషన్ పెట్టుకున్నాను. బ్యాంకింగ్ షేర్స్ కొంచెం ఉంచుకుంటారా లేకపోతే ప్రాఫిట్స్ తీసుకుంటారా సార్? మీరు ఎంత ప్రాఫిట్స్ లో ఉన్నారు, ఏ స్టాక్స్ లో ఉన్నారండి ఫస్ట్ అది మనం మెయిన్ గా కన్సిడర్ చేస్తాం. ఫెడరల్ బ్యాంక్ ఉంది సార్, ఎస్ బ్యాంక్ ఉంది సార్. ఓకే, ఓన్లీ బ్యాంక్ స్టాక్స్ లో ఉన్నాను సార్ నేను. ఓకే, వీటిలో ఎక్కువ పొజిషన్స్ తీసుకున్నారు ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ సార్? అన్ఫార్చునేట్ గా మీరు చెప్పిన రెండు బ్యాంక్స్ కూడా ఈ మధ్య మరీ ముఖ్యంగా ఎస్ బ్యాంక్ అయితే లాస్ట్ 3 రోజుల్లోనే మనకి బాగా కరెక్ట్ కావడం చూసామండి. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు అంటే ఎస్ బ్యాంక్ ని లోయర్ లెవెల్స్ లో కొని ఉంటే మాత్రం నేను ఎగ్జిట్ కమని చెప్తానండి. అంటే మీరు సపోజ్ 300 బిలో కొని ఉంటే మీరు ఈ లెవెల్లో ఎగ్జిట్ కమంటాను. ఇంకా ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఎస్ బ్యాంక్ ఒక లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లోనే ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది, ఆ డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఫెడరల్ బ్యాంక్ ఆల్రెడీ న్యూస్ డిస్కౌంట్ అయిపోయింది, అంటే మన కేరళ ఇష్యూ కారణంగా. అయితే ఇది ఇమీడియట్ గా పెరగకపోవచ్చు అండి ఇది కూడా, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి ఫెడరల్ బ్యాంక్ అయితే హోల్డ్ చేసి దాంట్లో కూడా మీరు నాకు తెలిసి ప్రాఫిట్ ఉండరు, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. అయితే ఎస్ బ్యాంక్ మాత్రం ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం ఫర్దర్ గా వీక్నెస్ ఈ స్టాక్ లో రావడానికి అవకాశం ఉందండి. అయితే ఎలక్షన్స్ ముందు మార్కెట్ అయితే డెఫినెట్ గా కరెక్ట్ అవ్వచ్చు, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ర్యాలీస్ లో పెరుగుతున్నప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. నరేష్ మెయిల్ చేస్తున్నారు, రిలయన్స్ నిప్పాన్ 250 రూపీస్ లో 600 షేర్స్ దాకా ఉన్నాయట, దాని నుంచి ఎస్ బ్యాంక్ షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నారు. మేబీ ఎస్ బ్యాంక్ బికాస్ బాగా పెరిగి తర్వాత పడుతుంది కాబట్టి అందరు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతున్నట్టు ఉంది ఎస్ బ్యాంక్ లో. సో ఓవరాల్ పిక్చర్ మాత్రం కాస్త నెగిటివ్ గానే ఉంది ఎస్ బ్యాంక్. ఇస్ ఇట్ ఎ వైజ్ డిసిషన్ టు షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ రిలయన్స్ నిప్పాన్ టు ఎస్ బ్యాంక్? ఐ డోంట్ థింక్ అండి, ప్రాబ్లీ రిలయన్స్ నిప్పాన్ ఇస్ అ ప్రెటీ మచ్ స్టేబుల్ స్టాక్. ఐ థింక్ ఎస్ బ్యాంక్ ఇస్ వెరీ వోలటైల్ అండ్ హై బీటా స్టాక్ అంటాం. సో మీకు ట్రేడింగ్ యాటిట్యూడ్ ఉంది, ఫ్రెష్ మనీ ఉంది అంటే కనుక మేబీ ఎస్ బ్యాంక్ ట్రేడింగ్ బెట్ గా ట్రై చేయొచ్చు అండి. అదర్వైజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ రిలయన్స్ నిప్పాన్ టు ఎస్ బ్యాంక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఇంకా చాలా మెయిల్స్ అనుకునే బట్ సమయం అయితే మించిపోతుంది. ఇక్కడతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 న్యూస్ అండ్ TV5 మనీ.